తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుందా ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటి భారతీయ జనతా పార్టీతో కదా జనసేన పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంటి అనేది ఒక డౌట్ రావచ్చు yes నాకు కూడా అదే డౌట్ వచ్చింది కాకపోతే ఇది క్షేత్ర స్థాయిలో జరిగిందా లేదంటే పార్టీ అధిష్టానం తీసుకున్న డిసిషన్ అనేది నేను ఖచ్చితంగా చెప్పట్లేదు ఇక్కడ కానీ జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పని చేసేందుకు సిద్ధమైపోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక అతి పెద్ద ప్రచారమే జరుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి నేను ఖచ్చితంగా అవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ వైసీపీ వీళ్ళందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికల్ని అందరికీ ప్రెస్టీజ్ ఇష్యూ కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారికంగా కూటమి పెట్టుకొని ముందుకు వెళ్తుంది జనసేన ఇదే టైంలో జనసేన ఎక్కడైనా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తుందా తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడైనా విమర్శలు చేస్తున్నారా అంటే ఖచ్చితంగా చేయట్లేదని చెప్పాలి ఇలాంటి టైంలో అంటే చాలా చోట్ల ఇప్పటికే విజయవాడలో కూడా ఈ పొత్తుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఎక్కడి నుంచి చేయాలి ఎవరు ఎక్కడ ఏ స్థానాల నుంచి బీజేపీ చేయాలి ఏ స్థానాల నుంచి జనసేన చేయాలి అని చెప్పి వాళ్ళ పొత్తులు వాళ్ళ ఒప్పందాలు అయితే వాళ్ళు కుదుర్చుకున్నారు కానీ గ్రామ స్థాయిలో మాత్రం కొంతమంది నేతలు పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా వాళ్ళకి వాళ్ళు కొన్ని మంత్రాలు జరుపుకొని పార్టీ అభివృద్ధి కోసం వాళ్ళకి వాళ్ళే ఇండివిజువల్గా ఓన్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేది ఇది ప్రధానంగా ఎక్కడ జరుగుతోంది అంటే ముఖ్యంగా జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా ఉంది అని అనుకుంటామో అదే ఉభయ గోదావరి జిల్లాలో ఆ ఉభయ గోదావరి జిల్లాలో నియోజకవర్గ స్థాయి టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది అనేది ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా ఎక్కడ అనేది కూడా క్లారిటీగా చెప్తాను ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇక్కడ ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు అలాగే జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ కలిసి వీళ్ళిద్దరూ కలిసి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ 13 ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ స్థానాలు జనసేనకి ఇచ్చేశారట అలాగే పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల స్థాయిలో కూడా వీళ్ళిద్దరూ ఒప్పందాలు కుదుర్చుకున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఇదే టైంలో తూర్పుగోదావరి జిల్లాలో మరికొన్ని చోట్ల అంటే జనసేన నాయకులు టీడీపీతో కలిసి సర్దుబాట్లు చేసుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా ఒక సమాచారం అందుతుంది క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులు టీడీపీతో కలిసి సర్దుబాటు చేసుకుంటున్నారు అనేది ఒక సమాచారం అలాగే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకుల వ్యవహారాన్ని బట్టి చూస్తుంటే కనుక బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళితేనే ఫలితాలు ఆశాజనకంగా వస్తాయి అని చెప్పి ఆలోచిస్తున్నారని అందుకే పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా స్థానిక నాయకులు మాత్రం వారి సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటూ తమ పలుకుబడిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం మరి ఈ స్థానిక ఎత్తులు లేదంటే ఈ స్థానిక పొత్తులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో నిజంగా జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్ళిపోవడాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా దాని మీద ఏమన్నా పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా ఏంటనే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి